హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్. మసాలా ఫ్లేవర్తో అదిరిపోయే టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇలా మనం చాలా తక్కువ టైంలోనే టేస్టీగా లంచ్లోకైనా లేదా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఫాస్ట్గా ఇలా చేసి పెట్టచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా హెల్దీగా టేస్టీగా కొత్తిమీర రైస్ చేసి ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మీరు వేడన్నంతో కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేస్తుంటే అన్నాన్ని ముందుగానే ఇలా ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టడం వలన అన్నం అనేది ముద్దలా కాకుండా పొడి పొడిగా రెడీ అవుతుంది. మీరు కావాలంటే ఈ కొత్తిమీర రైస్ని మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుందాం. మీరు మరింత హెల్దీగా చేయాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకుని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అనేవి ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇలా కొంచెం కలర్ మారుతుంది అనేటప్పుడు ఇందులోకి 1/2 కప్పు పచ్చి బఠానీలను అలాగే 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని తీసుకుందాం. మీ దగ్గర పచ్చి బఠానీ అలాగే క్యారెట్ అవైలబుల్లో లేకపోతే వీటిని వేయకుండా కూడా చేయొచ్చు. అలాగే ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి, టేస్టీగా రావడానికి కొంచెం ఉప్పుని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడికించండి. మరో పక్కన కొత్తిమీర పేస్ట్ని ప్రిపేర్ చేయడానికి 1 కప్పు వరకు కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా తీసుకోండి. ఇక్కడ నేను 1/2 కేజీ రైస్ని ఉడికించిన అన్నంతో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ క్వాంటిటీకి సరిపడా ప్రిపరేషన్ని చూపిస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకుల్ని కూడా తీసుకుందాం. ఈ కొత్తిమీర రైస్లో ఇలా కొంచెం పుదీనా వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పొట్టు తీసిన 6-7 వెల్లుల్లిపాయల్ని, చిన్న అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా తీసుకుందాం. ఇందులోకి స్పైసెస్ వచ్చేసి చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులను తీసుకుందాం. అలాగే ఇక్కడ మనం కొత్తిమీర రైస్ని చేస్తున్నాం కదా, సో కొత్తిమీర కలర్ అంటే గ్రీన్ కలర్ అనేది మారకుండా ఉండడానికి, మనం తీసుకున్న స్పైసెస్ టేస్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండడానికి కొంచెం అంటే 1/2 టీ స్పూన్ వరకు పంచదార తీసుకుంటున్నాను. ఇలా మనం కొంచెం పంచదార వేయడం వలన ఈ కొత్తిమీర రైస్ మంచి కలర్ఫుల్గా రెడీ అవ్వడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలామందికి డౌట్ రావచ్చు, ఇలా షుగర్ వేయడం వలన మన కొత్తిమీర రైస్ అనేది స్వీట్గా ఉంటుందేమో అని. అలాంటిది ఏమీ ఉండదు. ఇక్కడ మనం కొంచెమే వేస్తున్నాం కాబట్టి స్వీట్ అనేది అస్సలు తెలియదు. ఇలా తీసుకున్న వాటన్నిటిని కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. అవసరం అనిపిస్తే 1-2 టీ స్పూన్ల నీళ్ళను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి. మరో పక్కన మనం తీసుకున్న బఠానీ అలాగే క్యారెట్ కూడా ఆయిల్లో చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన కొత్తిమీర పేస్ట్ని తీసుకుందాం. ఇలా కొత్తిమీర పేస్ట్ని తీసుకున్నాక 1-2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ ఉడికించిన అన్నం తీసుకుందాం. అన్నాన్ని కొలతతో చెప్పాలంటే 1.5 కప్పు వరకు ఉండొచ్చు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకుందాం. మనం కూరగాయల్లో కొంచెం ఉప్పు వేశాం కదా, ఆ ఉప్పుని చూసుకొని మిగతా ఉప్పుని ఇక్కడ టేస్ట్కి సరిపడా తీసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర తురుముని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మనం చేసిన కొత్తిమీర రైస్ మరింత టేస్టీగా రావడానికి 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ కొత్తిమీర రైస్లో 1-2 టీ స్పూన్ల నిమ్మరసాన్నైనా తీసుకోవచ్చు. ఇలా బాగా కలిపాక మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 నిమిషం ఉడికించండి. దీని వలన మనం యాడ్ చేసిన మసాలాలన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు టేస్టీగా హెల్దీగా కొత్తిమీర ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు. ఇలా చేసిన కొత్తిమీర రైస్ని మనం వేడివేడిగా ఇలాగే తినేయచ్చు, లేదా పెరుగు రైతాతో తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి శ్రావణి కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.